పులిని చంపటానికి గురు ఉండాలి, పొలిటీషియన్ని చంపటానికి ప్లాన్ ఉండాలి. అక్కడ గురు తప్పితే పులి బ్రతుకుతుంది, ఇక్కడ ప్లాన్ తప్పితే మనం బ్రతకం. ఇదే మనం స్పాట్ పెట్టే లొకేషన్. ఈ సైడ్లో నువ్వు ఉంటావు, ఇక్కడ వెహికల్ డ్రైవర్ సీట్లో నువ్వు, అదే వెహికల్ పక్కన నీ పొజిషన్. మరి నేను? నువ్వు నా పక్కన. మరి నువ్వు? ఇక్కడ ఈ స్టేజ్కి ఆపోజిట్లో. రేపే మేడే, జేకే డెత్ డే. మీరంతా అలర్ట్గా ఉండండి. ఈరోజు కార్మికుల రోజు. కార్మికులారా, ఏకం కండి అనే నినాదానికి పుట్టినరోజు. ఊరు మారింది, రాష్ట్రం మారింది, దేశం మారింది, కానీ కార్మికులు మారలేదు. కర్మకుడుగానే మిగిలిపోయాడు. పిల్లవాడు తాగే పాల డబ్బాల నుంచి సర్కారు మనుగడకు ఆధారమైన విస్కీ బాటిల్స్ వరకు, పేదవాడు తొక్కే సైకిల్ నుంచి పెద్దవాడు ఎక్కే విమానం వరకు, ఏ వస్తువు పుట్టించాలన్నా కార్మికుడే. నాలుగు ముద్దలు నోటికందాలని నానా కష్టాలు పడుతున్నాడు. 10 అంతస్తుల బిల్డింగ్ కడతాడు, కానీ ఉండడానికి చిన్న ఇల్లు కూడా ఉండదు. 100 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాడు, కానీ జ్వరం వస్తే ఆర్ఎంపి ట్రీట్మెంట్తోనే సరిపెట్టుకుంటాడు. ఇది ఈరోజు కార్మికుల పరిస్థితి. లక్షలాది నిస్సహాయ కార్మిక జీవితాల కార్ఖానా నుంచి దవాఖానా వరకు, దవాఖానా నుంచి పాయిఖానా వరకు అవసరం శ్రామికులది, కష్టం కార్మికులది. కానీ ఈ కార్మికులకు, కర్షకులకు కూడు కోసం కష్టం, గూడు కోసం కష్టం, నారు కోసం కష్టం, నీరు కోసం కష్టం. కష్టం కష్టం అనే కష్టంలో కాలిపోతున్నారు. చంపటం కోసం తమ్ముడు, నా సొంత తమ్ముడిని పరివాల్సి వచ్చిందిరా. జో కూడా చనిపోయాడన్నా. ఈరోజు మేడే సందర్భంగా ఫ్యాక్టరీలో జరిగిన విధ్వంస కాండలో 2 మృతి చెందగా 20 మందికి పైగా గాయపడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎమ్మెల్యే జేకే గారిపై కాల్పులు జరిపారు. ఆయన్ని వెంటనే దగ్గరలో ఉన్న మదర్ థెరిసా హాస్పిటల్కి తరలించారు. జేకే గారు, మీకు ప్రజల ఆశీస్సులతో పాటు ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు కూడా ఉన్నాయి. బుల్లెట్ ఫోర్స్గా వచ్చి ఈ డాలర్కు తగిలింది. ఆ షాక్కి మీరు స్పృహ తప్పిపోయారంతే. ఎలా చంపాలి రావండి? బాంబులతో చావడు, తుపాకులతో చావడు, ఎలా చంపాలి వీళ్ళని? దేంతో చంపాలి? ఎలా చంపాలి? ఇదేంటిది,
చేజారింది. నీదా? ఆయింది. రాత్రి దింగ దిగలేనట్టున్నా. సర్లే, సీట్లు తీసుకోండి. మీ బతికేనా? కాదు, జేకే గారు బతికిన రోజు సిటీ అంతా పండగ చేసుకుంటున్నారు. తీసుకో బాబు. వద్దు. తీసుకోండి. ఏ వద్దని చెప్పా? ఫ్రెషే. ఒకసారి ఇవ్వండి ప్లీజ్. అదేంటి ఆయన షాక్ కొట్టినట్టు అలారిసాడు? షుగర్ పేషెంట్. స్వీట్ చూస్తే హాట్ అయిపోతా. షుగర్ అయినదు, ఐబీపీ అయినది. హాస్పిటల్ తీసుకోండి వెంటనే, లేకపోతే అలా అరుస్తున్న చచ్చిపోతాడు. అవును, మీ ఫేస్ రేట్ అలా ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలో మీ వాళ్ళు చచ్చిపోయినట్టు. ఎలా ఉంటే నాకెందుకులేండి, నేను జేకే గారిని చూడడానికి వెళ్ళాలి. స్వీట్ తీసుకోండి, మీకు షుగర్ లేకపోతే. వద్దు.